హాయ్ నమస్తే. మన తెలంగాణ ఫోక్ టీవీ ప్రేక్షకులు ఎట్లున్నారు ఏంటి? ఎండలు బాగా దంచి కొడుతున్నాయి, జాగ్రత్తగా ఉండుర్రి. మధ్య దాకండి, మంచిగా పెరుగు తినండి. సో మరీ 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండ ప్రమాదం అంటున్నారు డాక్టర్లు, జరంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇవాళ మనం ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో జూలపల్లి గ్రామానికి వచ్చినాం. ఇక్కడ ఒక మంచి సింగర్ ఉన్నారు, ఆమె పేరు శాంతమ్మ. మరి తలకొండపల్లి మండలం అన్నమాట. అన్ని రకాల పాటలు పాడుద్ది, మంచి సింగరు. మరి ఆమెతో సాధ్యమైనంత ఎక్కువ పాటలు పాడించే ప్రయత్నం చేస్తాను. అమ్మ నమస్తే. అమ్మా ఎట్లున్నారు? నమస్తే సార్, బాగున్నాం సార్. బాగున్నారా మీరు? ఫైన్ ఫైన్. ఎట్లా మరి పాటలు పాడు ఇవి అన్ని ఎట్లా అలవాటు పడింది మీకు? మా అమ్మ వాడే సార్. మా అమ్మ చిన్నప్పటి సంది మా అమ్మ వాడేది. మా నాయన కళాకారుడు, మా నాయన పాటలు ఆటలు కథలు చెప్పేది మా నాయన. మా నాయన కళాకారుడే, నా భర్త కూడా కళాకారుడే సార్. ఆయన పాటలు ఆటలు కథలు శాస్త్రాలు అన్ని వచ్చు. మా వృత్తి అది. చిన్నప్పటి సంది మా అమ్మ మా నాయన కూడా మస్తు వాడేది. మా అమ్మ వాడంగా నేర్చుకున్నది. పాటలు పాడటమే ఒక వృత్తి అన్నట. అంటే మేము బాయిన్లలో సార్, బైనుడు అంటే దేవ బ్రాహ్మణుల మేము. అంటే మైసమ్మ కోట మైసమ్మలు చేస్తాము, మైసమ్మల చేస్తాము, ఎల్లమ్మల చేస్తాము, నాగమ్మల చేస్తాము, ఎండి జమిడికే శృతి డప్పులు కొమ్ములు వాయించుకుంటే చేస్తాము మేము. పెద్దగా చేస్తాం సార్ మేము. అంటే గ్రామ దేవతలకు గ్రామ దేవతలకు సంబంధించిలో మేము అన్ని చేస్తాం. అట్లా అలవాటు పడింది. అట్లా అలవాటు పడింది. చిన్నప్పటి సందైనా పాటలు మా అమ్మ వాడుతుంటే నేను నిన్న మళ్ళీ ఇడికి వచ్చినాక మా అత్త వాడుతుంటే కూడా ఉన్నా, కొన్ని నా తెలివితోటి నేను నేర్చుకునే కూడా ఉన్నాయి సార్. అన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు పాటలు చాలా ఉన్నాయి నీ బుర్రలో? మస్తుగా ఉన్నాయి సార్. వీళ్ళందరూ మా ఊరికి మొత్తం సార్, ఇప్పుడు మొత్తం వత్తురు కానీ ఇప్పుడే కరుపానికి వచ్చి ఒక్క పిల్ల ఇంట్లోకి వెళ్ళి బయటికి ఇద్దరు పండుకూరు. అలిసిపోవడమే కదా. పొద్దుగాలు వస్తే మొత్తం ఇటుకెళ్ళి మంది కనబడపో, మీరు కనబడపోరు సార్, అంత మంది ఎత్తురు. మిస్ అయిపోయినామే. సరే అయితే మరి ముందుగాల ఏం పాట పాడబోతున్నావు నువ్వు? నీకు బాగా ఇష్టమైన పాటతో శురూ చేయి. నాకు ఇష్టమైన పాటతో శురూ చేయాలా సార్? అన్నట్టుగా మనం అంటే సింగర్ పేరు చెప్పడం మర్చిపోయాను. శాంతమ్మ వేపూరి శాంతమ్మ, జూలపల్లి బాయిల నాగయ్య గారి భార్యగా వేపూరి శాంతమ్మ. శాంతమ్మ వేపూరి శాంతమ్మ. ఇప్పుడు మరి మొదలు పెట్టమ్మ, స్టార్ట్ చేయి. నువ్వు పాట పాడు. ముసి ముసి నవ్వాడమ్మా, ముసి ముసి నవ్వాడమ్మా, ముచ్చటన్న వాడాడమ్మా, ముచ్చటన్న వాడాడమ్మా, ముసి ముసి నవ్వాడమ్మా, ముసి ముసి నవ్వాడమ్మా, ముసి ముసి నవ్వాడమ్మా, ముచ్చటన్న వాడాడమ్మా, ముచ్చటన్న వాడాడమ్మా, ముసి ముసి నవ్వాడమ్మా. ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఎందు దయాలేదోయమ్మా, ఎందు దయాలేదోయమ్మా, ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఎందు దయాలేదోయమ్మా. కలకల నవ్వాడమ్మా, కలకల నవ్వాడమ్మా, కనులెత్తి చూడాడమ్మా, కనులెత్తి చూడాడమ్మా, కలకల నవ్వాడమ్మా, కలకల నవ్వాడమ్మా, కలకల నవ్వాడమ్మా, కనులెత్తి చూడాడమ్మా, కలకల నవ్వాడమ్మా. ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఎందు దయాలేదోయమ్మా, ఎందు దయాలేదోయమ్మా, ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఎందు దయాలేదోయమ్మా, దయాలేదోయమ్మా, ఇందుముఖి నా స్వామికి. గాజుల సెయ్యితోని, గాజుల సెయ్యితోని, గలుమనాలే వాడమ్మా, గలుమనాలే వాడమ్మా, గాజుల సెయ్యితోని, గాజుల సెయ్యితోని, గాజుల సెయ్యితోని, గలుమనాలే తోని. ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఎందు దయాలేదోయమ్మా, ఎందు దయాలేదోయమ్మా, ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఇందుముఖి నా స్వామికి, ఎందు దయాలేదోయమ్మా, ఇందుముఖి నా స్వామికి. కంకుడాల సెయ్యితోని, కంకుడాల సెయ్యితోని, కదలిచిన లేవాడ
వాడమ్మా కదలిచిన లేవాడమ్మా కంకుడాల సెయ్యితోని కదలిచిన లేవాడమ్మాని ఇందుముఖి నా స్వామికి ఇందుముఖి నా స్వామికి ఎందు దయాలేదోయమ్మా ఎందు దయాలేదోయమ్మా ఇందుముఖి నా స్వామికి ఇందుముఖి నా స్వామికి ఇందుముఖి నా స్వామిని దయాలేదోయమ్మా ఇందుముఖి నా స్వామికి ఉంగురాల సెయ్యితోని ఉంగురాల సెయ్యితోని ఊపినాలేవాడమ్మా ఊపినాలేవాడమ్మా ఉంగురాల సెయ్యితోని ఉంగురాల సెయ్యితోని ఉంగురాల సెయ్యితోని తోని ఇందుముఖి నా స్వామికి ఇందుముఖి నా స్వామికి ఎందు దయాలేదోయమ్మా ఎందు దయాలేదోయమ్మా ఇందుముఖి నా స్వామికి నా స్వామికి ఉంగురాల సెయ్యితోని ఊపినాలేవాడమ్మా ఉంగురాల సెయ్యితోని ఉంగురాల సెయ్యితోని ఊపినాలేవాడమ్మా ఉంగురాల సెయ్యితోని మెట్టల్ల కాలుతోని మెట్టల్ల కాలుతోని మెదలిచినలేవాడమో మెదలిచినలేవాడమ్మా మెట్టల్ల కాలుతోని మెట్టల్ల కాలుతోని మెట్టల్ల కాలుతోని మెదలిచినలేవాడమ్మా మెట్టల్ల కాలుతోని విందుముఖి నా స్వామికి విందుముఖి నా స్వామికి ఎందు దయాలేదోయమ్మా ఎందు దయాలేదోయమ్మా ఇందుముఖి నా స్వామికి ఇందుముఖి నా స్వామికి ఇందుముఖి నా స్వామికి ఎంత దయాలేదోయమ్మా ఎంత దయాలేదోయమ్మా ఇందుముఖి నా స్వామికి. ఈ పాట ఏ సందర్భంలో పాడుతుంటారు, దేనికి సంబంధించింది? దేనికి సంబంధించినంటవా సార్ ఈ పాట అంటే, ఇప్పుడు భర్త అలిగి పన్నాడు స్వామి సార్, భర్త అలిగి పంతే ఎంత లేపినా లేస్తలేడు అంట. ఇంకా నేను ఇంట్లో ఉంగరాల చేతితోని ఊపినా లేస్తలేవు, కంకడాల శైలితోని కదిలిన లేస్తలేవు, నిన్ను నేనేమంటి, నా మీద నీకు దయ లేదా? లేవు స్వామి లేవు సవాని భర్తని వేడుకుంటుందంట. ఆ సందర్భం సార్ ఇది. అంటే ఏదైనా దేవుడు దేవతల మధ్య వచ్చిందేమో అనుకున్నాను. అంటే కృష్ణుడు అలిగితే సత్యభామ పాడిందేమో అనుకుంటా. అదే స్వామి ఇది, అదే సార్ ఇది, అటువంటిదే కృష్ణుడిదే పాట ఇది. చెప్పాలా? కృష్ణుని పాటనే. అయితే నీ అలిగి పండిండు, అలిగి పంతే లేవు స్వామి నిన్ను నేనేమన్నా, ఎందుకు వండుకున్నావు ఆ శిరసు పైన, ఎందుకు అండుకున్నావు? నేను నిన్నేమన్నా లేవు స్వామి లే, కంగడాలతోని కది కంగడాల చేతితోని కదిలిచిన లేస్తలేవు, ఉంగరాల చేత ఊపిన లేస్తలేవు, గాదుల చేత నేను గలగలన్న లేస్తలేవు, నిన్ను నేనేమంటే స్వామి లే, నా మీద నీకు దయ లేదా అని లక్ష్మీదేవి అంటుంది అన్నట్టు విష్ణుదేవుణ్ణి. ఆయన శేషపాంశు ఈయన ప్రవలిస్తుంటే లక్ష్మీదేవి పోయి కాలకాళ కూర్చొని వేడుకుంటుందంట భగవంతుణ్ణి. ఆయన కరుణ కలుగుతలేదంట. ఇంకా దానికి సంబంధించిందే సార్. ఓకే, బాగుంది బాగుంది. మరి మామూలుగా ఇంకా ఇప్పుడు వేరే పాటలు ఉంటాయి కదా, ఈ జానపదాలు మన అంటే పల్లె పాటలు, పొలాల్లో పనులు చేసుకుంటూ పాడే పాటలు ఉంటాయి కదా, అంతే సార్. వాటిలో ఏదైనా ఒక పాట పాడి అనిపించింది? పొలాలు అంటే అన్ని ఇవే ఇట్లనే పాడుతున్నాయి సార్. అదే మీరు చేసేటప్పుడు అంటున్నాడు అట్లా, పొలం పనులు చేసేటప్పుడు పాడుకునే ఇంకో రకంగా ఉంటాయి కదా, సరదాగా హుషారుగా వాడతాం సార్. హుషారుగా ఉండేవి కావాలి. సందామామ గుంట్లల్లా సెందూరం కమలుల్లా, సందామామ గుంట్లల్లా సెందూరం కమలుల్లా, ఇదుల్లా దివి తాసెట్టు గడావీని తాటి సెట్టు, ఈ సెట్టు విదుల్లా దివి తాసెట్టు గడావీని తాటి సెట్టు, సెట్టు ఇద్దవు నీకు వడదిరో నా ముదుల మోరిలు, వడ్డదిరో నా ముదుల మోరిలు, ఇద్దవు నీకు వడ్డదిరో ఇద్దవు
రాయిద్దాము నీకు వడ్డదిరో నా ముద్దుల మోరిలు ఉటుకూరి ఉసల్లి నెరడగొమ్మ తాలూకా ఉటుకూరి ఉసల్లి నెరడగొమ్మ తాలూకా ఇద్దవు నీకు వడ్డదిరో నా ముద్దుల మోరిలు ఉటుకూరి ఉసల్లి ఉటుకూరి లేవుటుకూరి లేవుటుకూరి లే ఇద్దవు నీకు రా ఇద్దవు నీకు రా ఉటుకూరి ఉసల్లి నెరడగొమ్మ తాలూకా ఇద్దవు నీకు వడ్డదిరో నా ముద్దుల మోరిలు మరిలు బొల్లి ఎడ్ల కొట్టుకొని బొక్కెన నెత్తి నేసుకొని చూసుకొని బొల్లి ఎడ్ల కొట్టుకొని బొల్లి ఎడ్ల కొని బొల్లి ఎడ్ల కొని బొల్లి ఎడ్ల బొల్లి ఎడ్ల కొట్టుకొని బొక్కెన నెత్తి నేసుకొని కొని వడ వడ రవయ్యో కేతూరోడ పుల్లయ్యా పుల్లయ్యా వాడ వడన రవయ్యో వాడ వడన వడవడన రవయ్యా కేతూరోడ పుల్లయ్యా పుల్లయ్యా హసావెర్ర గుర్రమురా లక్ష్మీనాది గల్లదిరా గల్లదిరా వసావెర్ర గుర్రమురో లక్ష్మీనాది గల్లదిరా వసావెర్ర గుర్రమురో వసావెర్ర రా వసావెర్ర రా వసావెర్ర రా లక్ష్మీనాది రా లక్ష్మీనాది హసావెర్ర గుర్రమురా లక్ష్మీనాది గల్లదిరా లదిరా దుమ్ములగాన రదయ్యో కేతూరోడ పుల్లయ్యా పుల్లయ్యా దుమ్ములగాన రదయ్యో దుమ్ములగాన యా దుమ్ములగాన యా దుమ్ములగాన యా దుమ్ములగాన రదయ్యా కేతూరోడ పుల్లయ్యా బాగుంది మంచి జోరుగా ఉంది. ఏంది పుల్లయ్య బాధ ఏంటి? పుల్లయ్య పుల్లయ్య బాధ ఏందంటే సారు ఆమెకి ఇవ్వకు జరకొచ్చే లింక్ ఉన్నది అన్నట్టు. లింక్ ఉండి ఆయన గన వాడక్క ఈ వెంటరా ఇతదా అని ఆయన అంటుంది అన్నట్టు. నీ వాడంగా వస్తే ఇడంగా వస్తే నేను చూస్తానేమో కనబడతలేవు ఎక్కడ ఉండవు పుల్లయ్య అని దేవులు ఆడుకుంటుందావే. ఈదుల్లో విత చెట్టు గడవిన తడి చెట్టు ఇద్దేవి నీకు నాకు పడ్డది నువ్వు రాయి అంటుందంట. ఉటుకూరి ఊసెల్లి చాలా బాగుంది. హుషారుగా మరి అయితే ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు పాటలు నేర్చుకున్నారు అన్నారు కదా. అవును సార్. మీ అమ్మ దగ్గర అక్కడ అంతా కూడా అట్లా మీ అమ్మ దగ్గర నుంచి మీరు నేర్చుకున్న పాటల్లో ఏదైనా ఒక పాట పాడి వినిపించుర్రి. మా అమ్మ పాటనా సార్? మా అమ్మ పాటలు అంటే నేర్చుకున్నది. అదే మా అమ్మ పాటలు మస్తు ఉన్నాయని రెండు మూడు రోజులు ఉన్నాయి సార్. అవి ఒక పాట మూడు రోజులు అయితే వదిలే కొద్దిగా ఆ పాటలకు కొంచెం పాడేనా? అది వేరే రాగం సారు. అవునా? పాడాలి తెలియదు కదా అసలు ఎట్టుంటది ఏంటి అనేది. అందుకే కొంచెం చూతారని పాట పాడదామా? ఒక నిమిషం రెండు నిమిషాలు అట్లా పాడదామా? మీరు బాగా పాడితే వాళ్ళు శురు చేస్తారు. నచ్చింది వాడు అది పాడమా? మీ అమ్మ దగ్గర నేర్చుకున్న? మా అమ్మ దగ్గర నేర్చుకున్న పాటనా సార్? పాటలు అంటున్నారు కదా అందులో పెద్దదండి రెండు మూడు రోజులు మనం వినలేం కాబట్టి ఒక రెండు నిమిషాలు పడతాయి సార్. అసలు ఎట్టుంటది పాట అనేది. మారగనమయే రామోవాది వినమయే దాది మయే దాది వారగనమయే రామోవాది వినమయే దాది మయే దాది ఒకడొక్క పట్నామేమో ఇది చాలా ఉన్నదమ్మా ఉన్నదమ్మా వారగనమయే రామోవాది వినమయే దాది మయే దాది ఒక సైన పట్నామేమో మరి చాలా ఉన్నదమ్మా మయే దాది గావక పట్నాముల్లా మరి ఎవరున్నారమ్మా వినమయే దాది ఒక సైన్య మహారాజు మరి చాలా ఉన్నాడమ్మా దివనమయే దాది ఒక సైన్య మహారాజు సలే ఒక భారీగానే మయే దాది తన ఒక భారీగాను మనక వాతి ఉన్నాదమ్మా దివనమయే దాది తన ఒక ధన్యమేమో తెంపులు మాణిక్యాలే మయే దాది గావక రాజుకేమో మరి మస్తుగా ఉన్నాదమ్మా దాది ధన ధన ధాన్యం ఉన్నాదమ్మా ధాన్యాలు ఉన్నాయమ్మా
దివ్యనమయ దాది ఎండక బంగారము మరిశాల ఉన్నదమ్మా మయ దాది ముచ్చాలు వరహాలు తెంపులు మాణిక్యాలు మయ దాది వజ్రాలు వైడ్యాలు మరిశాల ఉన్నాయమ్మా దివ్యనమయ దాది ఎకనీకే ఎనియలుండే ఎలనీకే భూములుండే మయ దాది కడుపుల సంతానము మరిశాల లేదో అమ్మా మయ దాది తన ఒక్క మరియనేమో మనకవాతి గదానమ్మా మయ దాది ఏమయ్యవో రాజా సంతనము లేదు మనకు ఏ దాది ఎండి బంగారం ఎంత ఉన్నా పాలెల్లో పాలైతాది దివన మయ దాది సంపదనమంతా ఎవరికి ఇతమయ్యా దివన మయ దాది ఎక్క నన్న పోయి నేను సంత తెచ్చుకుంటానయ్యా దాది ఏమి చేతు పారిగాను వంటానే ఉన్నాడమ్మా దాది అప్పుడొక మనకవాతి మరి ఏమి చేసినాదే ఏ దాది ఇంటావా రాజా నీవు నది ఒక్క మాట లేమో దీవనమయ దాది నిన్ను చెప్పిన మాట లేమో చెవు నోట పెట్టావానే ఏ దాది అయ్యయ్యో రాజా రామ జీజీ నీవు ఇంటావా ప్రాణనాదా రామ జీజీ నా సకాని ప్రాణనాదా రామ జీజీ మన కడుపుల సంతనమో రామ జీజీ మరి మనకైతే లేదయ్యా రామ జీజీ నేను ఢిల్లీ దాకా నువ్వు నవ్వితి రామ జీజీ ఢిల్లీలో దివా స్తంభాలు ఎత్తి రామ జీజీ నేను కాశీ దాకా నువ్వు నవ్వితి రామ జీజీ నేను కై ముద్దగల పీతి రామ జీజీ నేను తెల్లన్ని రాళ్ళకే రామ జీజీ నేను దేవ పూజలు చేస్తే రామ జీజీ నేను రన్నల్ని రాళ్ళకే రామ జీజీ నేను నగ పూజలు చేస్తే రామ జీజీ నేను పండిన్న రాళ్ళకే రామ జీజీ నేను పరుపు పూజలు చేస్తే రామ జీజీ నేను ఎన్ని పూజలు చేసినా రామ జీజీ వా దేవుడు మెచ్చడాయే రామ జీజీ నాకు సంతానం ఇయ్యడాయే రామ జీజీ నాకు విచ్చినడ విశ్వరుడా రామ జీజీ నన్నెట్ల వీస్తివిరా రామ జీజీ నా రత విధమన్ను అయ్యా రామ జీజీ నన్ను ఎట్లా ఇస్తేవయ్యా రామ జీజీ నవ్వు ఇంటావో నాదా రామ జీజీ మనమిద్దరము కలసి రామ జీజీ మరి ఎక్క నన్న వయ్యి రామ జీజీ మనం సంతాన తెచ్చుకుందామో రాజా జీజీ మరి హస వంటి మాటల్లా రామ జీజీ మరి ఈ రాజు ఏమంటాడే రామ జీజీ మరి సత్యాన్ని నా భర్యా రామ జీజీ నా సక్కాని మనకవాతి రామ జీజీ మరి వియల్ల రోజు నా రామ జీజీ మరి వీర చల్ల ఉండానే రామ జీజీ రేపు తెలవారంగానే రామ జీజీ అప్పుడు దొలక సాయిన్న మరి ఏమి అంటాడమ్మా మయ దాది పొద్దుగాల లేచి మనము తానాము చేతామమ్మా మయ దాది తానాలు చేసుకొని తయారు మనవయ్యి మయ దాది భగవంతుని తాని కొయ్యి వరమందు తెచ్చుకొని దివన మయ దాది సంతనము తెచ్చుకుందాం సదిబారుగా మనకవాతి మయ దాది వాయల్ల రోజు నానే వాన్నేను ఉన్నారమ్మా దాది తెల్లవారు జవంగానే తానాలు చేసినారే దివన మయ దాది భార్య ఎవరు తలేమో తానాలు చేసుకొని దివన మయ దాది తానాలు చేసుకొని మరి బయలుదేరినారా దివన మయ దారి చెట్టెలక గుట్టన కానే వరి వెళ్ళిపోయినారా మయ దాది దేశాలు దిగానేమో విదరేమవుతున్నారే దివన మయ దాది వారుణ్య వసాముల్లా కారన్న పడవిలోన దివన మయ దాది భార్య ఎవరు తాలేమో వరి వెళ్ళిపోయినారా
అయ్య దాది మరి వెళ్ళిపోవంగానే పై లోకంలానేమో దివనమయ్య దాది గావక శివునికేమో మాలింబులైనావే మయ దాది మాలింబులైనావి గావక శివునికేమో దివనమయ దాది జీవ కడలు కసాయిన మరి వెళ్ళిపోతున్నాడు మయ దాది జీవక మనకవాతి బరిగా బరతలేమో దాది సంతనం కొరాకేమో విరి వెళ్ళిపోతుండ్రాని మయ దాది గావక శంకారుడు కైలాసము కెళ్ళమ్మ మయ దాది వెట్ల వెట్ల తయారులు వై వస్తా ఉన్నాడమ్మా దివన మయ దాది ఎగి ఎగని గజాలేమో వెయ్యి నూరు గట్టినాడే దివన మయ దాది తొరి మొరి గజేలేమో తొంభై గట్టినాడే మయ దాది ఒల్లల్ల విభూతేమో దిగవార రుద్దినాడే దివన మయ దాది మిడలాన రుద్రాక్షావి మాలాలు వేసినాడే మయ దాది ఓషత్ర శిరసూలాలు శలవట్టుకున్నాడమ్మా దారి పులివోగ శరూనాలు ఒల్లల్ల జుట్టినాడే దివన మయ దాది మిడనానే నగా కంట్లము మరిశాల నిలిపినాడే నమయ దాది కొప్పున గంగాదేవిని మరిశాల పెట్టినాడే దివన మయ దాది గనగాన గంటాలమ్మ బొంబోము శంకులమ్మ మయ దాది గవ్వన్ని చేసుకొని గావక శంకరుడే మయ దాది జయశంకర నాడమ్మ కైలాస విడిసినాడే మయ దాది కైలాస విడిసినాడు భూలోకం వచ్చినాడే ఇట్లా వెళ్తున్నాం మరి పాట.